భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు, అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుణ్ణి వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచితిని. కావున ఆమె పళ్ళెము నుండి ఇంకను కొన్ని ప్రేమమయమైన ముద్దలను తీసుకొని చుండిని. అల్లా మాలిక్, అల్లా అచ్చాకరేగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని బహుడా ఏకాంత కథా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని బహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిలా బాబా చౌక జాడిలా తయవరి సుప్రేమాచా సిడకావదిదలా అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని బహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని బహుడా ఏకాంత వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో సిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి.